హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రోజా విశ్వనాథ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్స్లో కమెంట్ చేసేయండి. అండ్ ఈరోజు వచ్చేసి నేను మీకు నా థర్స్డే ఫ్రైడే వ్లాగ్ అనేది చూపిస్తున్నాను. సో థర్స్డే వచ్చేసి నేను ఈ క్లీనింగ్ అంతా చేసుకున్నాను అండి. ఇంకా ఫ్రైడే అయితే చేసుకోకూడదు కదా, ఈ స్టవ్ అంతా క్లీన్ చేసుకోకూడదు అని చెప్పి కొందరు చెప్తూ ఉంటారు. సో అందుకని నేను ఫ్రైడే చేసుకోకుండా ఇంకా థర్స్డేని ఇదంతా స్టవ్ అంతా క్లీన్ చేసి కడిగి నీట్గా క్లీన్ చేసేసి బొట్లు అయితే పెట్టేస్తూ ఉన్నాను. నాకు ఇది కొత్తగా అలవాటైందన్నమాట. సో ఒకప్పుడు కూడా పెట్టేదాన్ని, కానీ రెగ్యులర్గా అయితే కాదు. కానీ ఇప్పుడు స్టవ్ కొంచెం క్లీన్ నీట్గా లేకపోయినా కూడా ఇంకా అప్పటికప్పుడే నీట్గా క్లీన్ చేసేసుకొని ఈ బొట్లు అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇది మా అమ్మ పెట్టేది కదా, ఒకసారి నేను మీకు ఒక వ్లాగ్లో అయితే షేర్ చేశాను కదా, మొన్న హబ్బుకి ఇంజెక్షన్ వేయాలని చెప్పి అమ్మ వచ్చి ఉంటే ఇట్లంతా పెట్టి క్లీన్ చేసేది, ఇట్లంతా క్లీన్ చేసి బొట్లు పెట్టేది. సో సేమ్ అలానే నేను నేర్చుకున్నాను. అంటే మనకు కిచెన్ నీట్గా ఉంటే ఇల్లంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ కిచెన్ చాలా నీట్గా ఉండాలంటారు పెద్దలు అందరూ. సో అందుకని నేను కూడా స్టవ్ అనేది మనకు మహాలక్ష్మితో సమానం కదా, సో అందుకనే బట్టలు పెట్టేసి ఇంకా ఫ్రైడే పూజ చేసుకుందామని చెప్పి క్లీన్ చేసుకుంటూ ఉండానండి. అండ్ దాని తర్వాత ఇంకా ఇంట్లో పనులన్నీ అయిన తర్వాత ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను ఈ బట్టలు ఉతకడానికి. మా అమ్మ అయితే 2 రోజులు లీవ్ వేసేసింది పని పోకుండా, థర్స్డే ఫ్రైడే 2 రోజులు లీవ్ వేసింది అనమాట. సో ఇంకా నేను ఉన్నాను కదా, ఇంకా బెడ్షీట్స్ అవన్నీ నేను ఉతికిస్తాను అని చెప్తే ఇంక మా అమ్మ ఉతికిచ్చింది. ఇవన్నీ కంఫర్ట్లో పెట్టి నేను ఆరేస్తూ ఉన్నాను అనమాట. అంటే మాకు వాషింగ్ మిషన్ లేదని చెప్పాను కదా, ఇంకా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. నాకు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు నేను వాష్ చేసుకుంటానమాట. ఈ పెద్ద పెద్ద బట్టలన్నీ మా అమ్మ ఉతికిస్తుంది. సో ఎక్కువ సేపు అయితే నేను నీళ్ళలో ఉండట్లేదు. ఇప్పుడు కొన్ని కొన్ని బట్టలు ఉతికేసుకుంటాను. సో ఈజీగా ఉంటుందన్నమాట. పెద్ద పెద్దవి అయితే నేను ఉతకట్లేదండి ఇప్పుడే. సో ఆ రోజైతే చాలా బాగా ఎండ కాసింది, బాగా బట్టలు ఆరిపోయినాయి. ఈ వర్షాకాలంలో బట్టలు ఆరేదానికి చాలా కష్టం కదా. సో నాకైతే చిరాకు వచ్చేస్తుంది. పొద్దున్నే ఉతికేస్తే ఈవినింగ్ కల్లా నీట్గా బట్టలు ఆరిపోతే భలే బాగుంటుంది, బట్ ఆరకుండా అట్లే ఉంటే అదొక స్మెల్ వచ్చేస్తుంది కదా. సో అందుకని నాకు నచ్చదు. అండ్ ఇక్కడ చూడండి, పాపని కొంచెం ఫోన్ నుంచి డైవర్ట్ చేద్దామని చెప్పి ఏదేదో ప్లాన్స్ వేస్తా అంటే ఇంకా అదే ఎత్తుకొని వచ్చిందనమాట. ఇది ఈ పెయింటింగ్స్ ఎత్తుకొని వచ్చింది, ఇవి తీసి నేను కలర్ వేస్తానని చెప్పి అడిగిందనమాట. సో అందుకని సర్లే ఇది ఇస్తే ఇంకా ఫోన్ అయినా కాసేపు చూడడం ఆపేస్తుంది కదా అని చెప్పి దీన్ని అయితే కాసేపు తీసిచ్చినాను. కానీ పెయింట్ వేయడం ఏమో కానీ ఆ డ్రెస్కి అయితే పాప టాప్కి మొత్తం పూసేసుకునిందండి. ఇది అసలు వాష్ చేస్తే కూడా పోదు కదా, అట్లే అంటుకొని ఉంటుంది. సో మొత్తం పూసుకునింది. పాపకి ఏంటంటే ఈ రాసుకోవడం, ఈ పెయింట్ చేయడం ఇలాంటివన్నీ కొంచెం ఇంట్రెస్ట్ అన్నమాట. ఏదైనా ఒక బుక్ ఇచ్చి పెన్ ఇచ్చేస్తే కూడా రాసుకుంటూ ఉండిపోతుంది. రాసేదంటే ఏదో పెద్ద ఏబిసిడీలు రాయదు, గుడ్డు సున్నాలు పెడతా ఉంటుందన్నమాట. సో అట్లా రాసుకుంటూ ఉంటుంది. కొంచెం అంటే కొంచెం ఇంట్రెస్ట్ వస్తే దానికి స్కూల్కి పోయే టైంలో కూడా కొంచెం బాగుంటుంది కదా, అలవాటు అయింటుంది. సో అందుకనే ఇప్పుడు నేనేమన్ను అంటే పేజెస్ అన్నీ వేస్ట్ అయిపోతే కూడా సరిలే గీసుకొని అని చెప్పి గమ్ముని ఉంటాను. నేను ఒక బుక్ ఒక పెన్ ఉందన్నమాట దాంది. సో ఇంకా మీరు లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు, టీవీ ముందర కూర్చొని రాసుకుంటా నేను చూడండి, సేమ్ అట్లే అన్నమాట ఇప్పుడు కూడా. సో అండ్ ఇక్కడైతే క్లైమేట్ చూడండి ఎట్లుందో. బట్ ఈవినింగ్ అయ్యేసరికి వర్షం అయితే వచ్చేస్తుంది. అండ్ ఈరోజు అంటే ఫ్రైడే పాపకు ఒకటి జరిగింది, నేను మీకు చెప్తాను. వీడియో అయితే లాస్ట్ ఎండ్ వరకు చూస్తూ ఉండండి, ఓకేనా? అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ప్లాంట్ మనీ ప్లాంట్ మార్చుకునేదానికి అసలు పాట్ ఏది దొరకట్లేదు అన్నమాట నాకు. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక చిన్నది ఉంది కానీ
అంత చిన్న దాంట్లో వేస్తే మళ్ళీ మార్చాలని చెప్పి ఒక థాట్తో పెద్దది దొరికేంత వరకు అట్లే పెట్టున్నాను. సో ఇక్కడ చూడండి పాపకు ఏం జరిగిందంటే ముక్కుకి బాగా తగిలేసిందనమాట, మంచం పైన నుంచి కిందకు పడిపోయి గోడ కొట్టుకునేసింది. సో ఇంకా ముక్కు అయితే తగిలేసిందనమాట, కొంచెం లైట్గా ఇది బ్లడ్ కూడా వచ్చిందండి, బట్ ముక్కు పైన అయితే కొంచెం రెడ్డిష్గా అయిపోయింది, ఫుల్ ఏడ్చిందనమాట. అబ్బు కూడా పాప ఏడ్చేసరికి, అబ్బు అయితే ఎంత ఏడ్చినాడంటే ఆ ఏడుపుకి నాకు భయం వేసి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి పోయినామన్నమాట. నేను అంటే ఫస్ట్ మా నాన్నకు కాల్ చేయలేదు, తగిలిన తక్షణం కాసేపు ఏడ్చింది, తర్వాత నిద్రపోయేసినాను అనమాట ఇద్దరిని. సరే పడుకున్నారు కదా అని చెప్పి అనుకుంటే ఈ పాపకు ఇప్పుడు చూడండి, ఇప్పుడు వీడియో తీస్తూ ఉన్నాను కదా, గమ్ముని పనుకొని ఉన్నారు. దాని తర్వాత పాపకు ఏదో అంటే ఇట్లా ఏడ్చి కలవరం వచ్చేసింది, ఇంక లేచేసింది అనమాట. లేచేసి ఫుల్ ఏడ్చేసింది, ఇంకా దాన్ని చూసి అబ్బు కూడా బాగా ఏడ్చేసినాడు అనమాట. ఇంకా అప్పుడు చెప్పినాను పాపకు, నిన్ను నువ్వు ఇప్పుడు ఊరికే ఉండి ఏడద్దు, అది తగ్గిపోతుంది, నిన్ను విశాల్ మాటి తొడుక్కొని పోతాను అని చెప్పి అన్నానమాట. దానికి బయట తిరగాలంటే చాలా ఇంట్రెస్ట్ అండి, వాళ్ళ మామతో కలిసి బాగా తిరుగుతుందా, ఇంకా మమ్మల్ని కూడా అడుగుతూ ఉంటుంది అక్కడికి పోదాం ఇక్కడ పోదాం అని చెప్పి. సో పాప అడిగింది కదా అని చెప్పి ఇంకా నేను చెప్పినాను సరే విశాల్ మాటి తొడుక్కొని పోతాను ఏడవద్దని చెప్పి. ఇంకా మార్నింగ్ అయితే ఒక ఆఫ్టర్నూన్ ఆ టైంలో నేను నా హస్బెండ్ పాప ముగ్గురు విశాల్ మాటకు పోయి ఇంకా పాపకు కావాల్సినవన్నీ బొమ్మలు అంట, తర్వాత తినేదానికి అంటే స్నాక్స్ అవన్నీ కొనుక్కొని వచ్చినాను. అబ్బుని ఇంట్లో పెట్టేసి నేను పాప మా ఆయన ముగ్గురమే వెళ్ళామన్నమాట. అండ్ అక్కడ పోయిన తర్వాత క్లోత్స్ అయితే అంటే ఇప్పుడు స్టాక్ అయితే భలే ఉంది, అంటే ఎక్కువ వింటర్ వేర్ ఉన్నాయండి పిల్లలకైతే కిడ్స్ వేర్లో. సో సూపర్గా ఉన్నాయి, బట్ నేను వీడియో అయితే తీసేదానికి నాకే భయం అనమాట, బయట ఎక్కడైనా పోతే వీడియో తీసేదానికి భలే భయం నాకు. సో అందుకని ఎక్కువ తీయలేదన్నమాట. అండ్ దాని తర్వాత మేము ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్గా వర్షం పడింది, ఇప్పుడు ఒక 4-5 డేస్ నుంచి బెంగళూరులో మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయిందన్నమాట. ఎప్పుడు వాన పడుతుందో ఎప్పుడు ఎండ కాస్తుందో తెలియలేదు. అంతకుముందు అయితే బాగా ఎండగాసేది, అసలు ఒక 2 వారాలు ఎండ ఫుల్గా ఎండగాసిందనమాట, బట్ ఇప్పుడు మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి, ఫుల్గా వర్షం పడుతూ ఉంది. సో ఇక్కడ చూసినారు కదా ఎంత వర్షం పడుతుందో. సో మళ్ళీ అక్కడ పోయి అంటే విశాల్ మార్ట్ పోయినాం కదా, వచ్చేటప్పుడే వెజిటేబుల్స్ అన్ని తీసుకొచ్చుకున్నాము. ఆ వెజిటేబుల్ షాప్లో మాకు స్వీట్ కార్న్ ఉన్నిందనమాట, ఆ స్వీట్ కార్న్ కూడా తెచ్చుకున్నాము. పాపకు స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం అండి, సో బాగా తింటుంది. ఇంకా స్వీట్ కార్న్ ఉడికేసుకొని తిందాము అంటే నేను తినను, నేను మేరీ ఇద్దరు తినమండి, అది తింటే కొంచెం బేబీస్కి అరగదు అని చెప్పి తినమన్నమాట. ఇంకా మిగతా వాళ్ళ ఇంట్లో అందరూ తిన్నారు, 2 తెచ్చుకున్నామంతే, ఇంకా 2 సరిపోయినాయి. మా అమ్మ, మా నాన్న, నా హస్బెండ్, ఇంకా నా తమ్ముడు, నలుగురికి అండ్ పాపకు 5 సరిపోయింది. సో చాలా టేస్టీగా ఉంటాయి కదా. నాకు కూడా ఈ కార్న్స్ అంటే చాలా ఇష్టం అండి, బట్ నేను తినడానికి కుదరదు. సో పాప నా హస్బెండ్ ఇంకా అవి తినేసిన తర్వాత కొంచెం వాన అయితే ఆగిపోయిందనమాట, కొంచెం లైట్గా ఆగిన తర్వాత మేము ఇంటికి వచ్చేసాము. అండ్ దాని తర్వాత నేను ఈవినింగ్ వ్లాగ్ అయితే షూట్ చేయలేదండి, అండ్ ఒకేసారి నైట్ కొంచెం షూట్ చేశాను చూడండి. అండ్ ఇక్కడ చూడండి టైం వచ్చేసి 12:15 అవుతా ఉంది, నైట్ 1:30 అయిందనమాట వీడు నిద్రపోయేది, అస్సలు నిద్రపోడండి త్వరగా. ఒకవేళ 8:00 9:00 అంతా నిద్రపోయినాడే అనుకోండి, 10:30 అంతా లేచేస్తాడు, దాని తర్వాత ఫుల్గా ఆడుకుంటాడనమాట. అండ్ ఒకవేళ 10:30 అట్లా నిద్రపోయినాడు అనుకోండి, సరిపోతుంది వాడికి నిద్ర, కరెక్ట్గా నిద్రపోతాడు. సో ఇక్కడ వాడు అస్సలు నిద్రపోలేదండి, సతా ఇచ్చేదంటే అసలు ఏడమని కూడా ఏడవడు, ఊరికే వాడిని పాటుకు వాడు మేల్కొని ఆడుకుంటానని చూసి నవ్వుకుంటా ఉంటాడనమాట.
నాకు ఒక పక్క నిద్ర ఎక్కువ అయిపోతుంది. చూసినారు కదా మీరు, 12:15 అయిందనమాట అక్కడ టైము. నా మా ఆయన పాప ఇద్దరు ఫుల్గా నిద్రపోతారు ఉన్నారు ఆల్రెడీ. నేను మాత్రం మేలుకోవని కూర్చొని ఉంటాను వీడిని పట్టుకొని. సో వీడు ఏడిస్తే అన్న నా హస్బెండ్ ఎత్తుకుంటాడు, కానీ వీడు అసలు ఏడవడు, నన్ను సతాయుడు పడుకోని ఉంటాడనమాట. అంటే నన్ను చూసుకుంటే నవ్వుకుంటా, ఆ ఫ్యాన్ని చూసుకుంటూ నవ్వుకుంటా ఆడుకుంటా ఉంటాడు. సో అట్లుంటే ఇంకా నాకు ఏం చేయాలో తోచక ఇంకా అంతా ఆడుకుంటా ఉంటాను. అండ్ మార్నింగ్ లేచేది చాలా లేట్ అయిపోతుంది అనమాట. నేను లేచేది 8:30కి లేస్తానండి. ఎవరైనా ఇంట్లో అంటే పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర ఇచ్చేసి మనం నిద్రపోయేదో, కాసేపు వాళ్ళు చూసుకుంటారు, కాసేపు మనం చూసుకుంటాము. సో అట్లా అవుతుంది. బట్ ఎవరు లేరు కదా చూసుకుంటే, నేను చూసుకోలేదంటే నా హస్బెండ్ చూసుకోవాలి. సో ఇంకేం చేసేది అని చెప్పి నేను నైట్ టైమ్స్లో ఫుల్గా మేల్కొని పొద్దున్నే ఒక 8:30 వరకు అట్లా పడుకుంటాను. లాస్ట్ 8:30 వరకు పడుకుంటానంటే అండి అంతే. సో దాని తర్వాత అసలు పడుకోను, లేచేస్తానన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇంకా వాడికి అసలు నిద్ర కండ్లు ఎక్కడైనా ఉన్నాయా చూడండి, ఫుల్గా ఆడుకుంటాడు. అసలు నిద్ర కండ్లు అనేటివి లేవు. అండ్ ఆల్రెడీ ఇక్కడ చూడండి 1:06 అయిపోయింది టైము. అట్లా ఇట్లా చేసి 1:00కి నిద్ర ఊపేసినాను. ఇంకా వాడు నిద్రపోయిన తర్వాత నాకు 1:30 2:00 నిద్రపడుతుంది. సో రోజు ఇదే మా రొటీన్ అనమాట. సో అందుకనే నేను మార్నింగ్ రొటీన్ కూడా మీతో షేర్ చేయలేకపోతా ఉన్నాను. సో త్వరగా లేచినప్పుడు నేను నా మార్నింగ్ రొటీన్ అయితే చేస్తానండి. అండ్ 8:30 అట్లా లేచినప్పుడు ఇంకా అప్పటి నుంచి నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేసుకుంటాను నేను. సో ఇంతటితో ఈ బ్లాగ్ని అయితే ఎండ్ చేస్తానండి. మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.